పాములు పగబడతాయని ఇన్నాము సినిమాలల్లో చూసినాం కానీ నిజంగా జరుగుడే చిత్రం అనిపిస్తున్నదొల్లా అవునోళ్ళు మన పక్క రాష్ట్రంలో ఉన్న చిత్తూరు జిల్లాల ఒక ఊళ్ళే రియల్గా జరుగుతున్న పాము పగ ముచ్చటిది ఇంట్లో ఉన్న నలుగురిని తొమ్మిది మాట్లగా ఆటేసింది పాము ఇంతకు ఆ పాము ఎందుకు అట్లా పగబట్టింది చూద్దాం నడువున్రీ ఏపీ రాష్ట్రం చిత్తూరు జిల్లాలున్న ధోర్ణ కంబాల అనే ఊరికాడ జరిగిన కాదు కాదు జరుగుతున్న పాము పగ ముచ్చటిది పొలంలో తిరుగుతున్న పేరు వెంకటేషు ఇగో ఈ ముసలాయిన పేరు గురువయ్యనట వీళ్ళిద్దరిని వెంకటేష్ ఇంటామను నాగుంబాము రెండు రెండు మాటల కాటేసింది ఇక వెంకటేష్ తమ్ముడు జగదీష్ ఆయననేమో మూడు మాటల కరిచిందట పాము అంటే మొత్తం తొమ్మిది మాటలు కాటేసింది అది కూడా నెల పదిహేను రోజులలోనే పాము కాటేసుడు ఊరోలకు ముచ్చడ తెలుసుడు నూట ఫోన్ కొట్టి దాకానకు పోయి ట్రీట్మెంట్ తీసుకొని బతికి బయట వాడు పామనైంది వీళ్లకు మరి ఇట్లెందుకు పగబట్టింది పాము ఒక్కటేనా ఫ్యామిలీని పగబట్టిందా అన్న ముచ్చట తెలియదు ఎందుకంటే అందరు నిద్రపోయినాక ఏ అర్ధరాత్రి మబ్బుల్నో వచ్చి కాటేసి మాయమైతుందట అందుకే ఆ పాము ఒక్కటేనా వేరే వేరేనా అన్న ముచ్చట తెలియదు వీళ్ళకు అయినా గింత శీదు చెట్ల ఇల్లేంది గుడిచేంది చక్కగా ఏదైనా మంచి ఇంట్లో ఉంటే కాదా అని అంటారా కూలినాలు వేసుకుని బతికే వీళ్లకు ఐదేండ్ల కింద అక్కడ సర్కారు ఇచ్చిన జాగనటా ఇది ఇడిచిపెడితే మళ్ళా గుంజుకుంటారన్న భయము ఏదో ఒకటి అనే ఆలోచనను గానీ ఉండనైతే ఉంటుర్రు కానీ గమ్మతి ఏందంటే ఐదేండ్ల నెల పదిహేను రోజుల సందే ఎందుకట్లా కాటేస్తుందా పాము అని అంటే పాగా అవు నిజంగా పగేనట రెండు నెలల కింద ఈ అన్న పుట్టకాడ షెట్లు సాఫ్ చేస్తుంటే చేతులున్న కత్తి జారి పుట్టలున్న పాము మీద పడ్డదట పాము అప్పటికైతే భయపడి పారిపోయింది ఇక అప్పటి సందే పగ శురువైంది మరి కత్తి గుచ్చుకొని ఆ పాము చచ్చిపోతే దాని ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసిందా లేకపోతే ఆ దెబ్బ దెబ్బతగిలి కోపంతో పగబట్టిందా అన్న ముచ్చట అయితే తెలియదు కానీ చిత్రం ఏందంటే తొమ్మిది మాటల కాటేసిన ఎవ్వలి పానమైతే ఓలే ఈడనే ఉంటే చంపి రాత్రి పూట ఊళ్ళ ఎరుకున్నోళ్ళ ఇండ్లలో వండుకొని తెల్లారొస్తున్నారట పాపం ఆ పాము కోపం ఎట్లా చల్లారుతుందో వీళ్ళు ఎట్లా బతుకుతారో ఇక నలుగురు పెద్ద మనుషులను పిలిపించి కాంప్రమైజ్ చేద్దామన్నా ఆ పాము భాష మనుషులకు రాదాయే మనుషుల భాష పాముకు అర్థం కాదాయే ఎట్లా దిగుతుందో పగ పంచాది కదా